నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ పది రోజులుగా రోజుకో మలుపు తిరిగిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం క్లైమాక్స్ కు చేరుకుంది మహారాష్ట్రలో చేకు ముందే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది సీఎం పదవికి రాజీనామా చేశారు ఉద్ధవ్ ఠాక్రే ఇవాళ మహా అసెంబ్లీలో బల పరీక్ష జరగాల్సి ఉండగా బల పరీక్షపై స్టే విధించడం కుదరదని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన తర్వాత ఆయన ఫేస్బుక్ లైవ్ వేదికగా మాట్లాడుతూ రాజీనామా ప్రకటన చేశారు సుప్రీంకోర్టు తీర్పుని తాను గౌరవిస్తున్నట్లుగా ఉద్దవ్ తెలిపారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎన్సీపీ చీఫ్ శరద్ కు కూడా ఉద్ధవ్ కృతజ్ఞతలు తెలిపారు శివసేన ప్రభుత్వానికి కొందరి దిష్టి తగిలిందన్నారు ఇవాళ బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నిమిషాల వ్యవధిలోనే సీఎం ఉద్దవ్ ఠాక్రే రాజీనామా చేశారు బుధవారం అర్ధరాత్రి స్వయంగా కారు నడుపుకుంటూ రాజ్భవన్ వెళ్లి గవర్నర్ కు రాజీనామా లేఖను సమర్పించారు ఠాక్రే రాజీనామాను గవర్నర్ ఆమోదించారు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే తీసుకున్న రాజీనామా నిర్ణయంతో మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష అవసరం లేకుండా పోయింది సంకీర్ణ సారథి శివసేనపై మంత్రి ఏక్నాథ్ షిండే సారథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో జూన్ ఇరవై ఒకటిన మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తింది ఇరవై మంది ఎమ్మెల్యేలతో కలిసి జూన్ ఇరవైనా అర్ధరాత్రి షిండే రాష్ట్రం వీడి సూరత్ చేరుకున్నారు ఆ తర్వాత గౌహతికి మకా మార్చారు యాభై ఐదు మంది శివసేన ఎమ్మెల్యేలకు గాను ముప్పై తొమ్మిది మందికి పైగా షిండే శిబిరంలో చేరారు దీంతో ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ మైనార్టీలో పడింది ఉద్దవ్ బెదిరింపులు బుజ్జగింపులు ఇరు వర్గాల సవాళ్లు ప్రతి సవాళ్లతో వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ వస్తోంది మాజీ సీఎం ఫడ్నవీస్ కు గవర్నర్ భగత్ సింగ్ కోషియారిని కలిసి బల నిరూపణ చేసుకోవాలంటూ కోరారు ఆ వెంటనే సీఎం ఉద్ధవ్ ఠాక్రేను గురువారం సభలో మెజార్టీ నిరూపించుకోవాలంటూ గవర్నర్ ఆదేశించారు దీన్ని సవాల్ చేస్తూ శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించింది గవర్నర్ ఆదేశంపై స్టేను కోరింది అందుకు కోర్టు నిరాకరించింది బల నిరూపణే సమస్యకు పరిష్కారం అంటూ కోర్టు అభిప్రాయపడింది తన రాజీనామాకు ముందు ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన మహారాష్ట్ర కేబినెట్ భేటీ అయింది రెండు నగరాల పేర్లను మార్చుతూ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు నవీ ముంబై ఎయిర్పోర్ట్ పేరును డిబి పాటిల్ ఎయిర్పోర్టుగా మార్చుతూ ఠాకరే కేబినెట్ ఆమోదించింది